ఎప్పుడు వస్తున్నారంట? వచ్చే వారం వస్తున్నారట. ఉత్తరం చదువుతుంటే అమ్మాయి మొహంలో సంతోషం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. సరే గాని కృష్ణారావు ఎప్పుడు వస్తున్నట్టు రాశాడేమిటి? తారీఖే రాయలేదు. ఇక్కడ వదిలికి స్కూల్లో లీవ్లు ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని ఊళ్ళో ఒక్కడు ఉండగలడా ఏంటి? ఓ మిలిటరీ వాళ్ళు చేసుకుంటే ఆ బాధ్యం ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది. ఇగో నన్ను అడిగితే మాత్రం మిలిటరీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పాపం వాళ్ళు కాపురం చేసేది 2 నెలలే, మిగతా 10 నెలలు ఆ తీపి జ్ఞాపకాలతో గడపాల్సిందే. అందుకే పాపం ఆయన పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయినట్టున్నారు. మా బాగా చెప్పావు. నీకో సంగతి తెలుసా, పూర్వం నేను బర్మాలో ఉండేటప్పుడు నా వయసు ఎంత ఉంటుంది అనుకున్నావు? 26-27 లోపలే ఉంటాయి. అప్పుడు సాయంకాలాలు ఓ చక్కటి ప్యాంటు టీషర్టు వేసుకుని ఈవినింగ్ వాక్కి వెళ్ళేవాడిని. అప్పుడు చూడండి నాకు లేవరు, నీలా ఉండేవాడేం కాదు బక్క వెధవాణి. ఎంతమంది పెళ్లి చేసుకుంటామని వెంటబడేవారో తెలుసా? ఎక్కడా బర్మాలో పాప అక్కడ రాజకుమారి కూడా వచ్చి లైన్లో నుంచినట్టు. ఇక చాలు నీ గోళాపమావయ్య, అబద్ధాల పుట్ట. ఎవరు నీకోసం వెతుకుంటూ వచ్చారు వెళ్ళి చూడు. ముక్క ముందు చెప్పాలి కదా, నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు వచ్చారో ఏమిటో, పోయిన వారం రాసి పంపేస్తానన్నాను. ఆలస్యం అయిపోయింది కర్మ. ఈసారికి నేను క్షమించి వదిలేస్తున్నా. బుజ్జి ఇదిగో ఇక్కడ. బుజ్జి నారాయణ ఎత్తుందా? ఎవరు బుజ్జా, లోపల ఉంది వెళ్ళు. నారాయణ ఎత్త. ఇదిగో మ్యాగజైన్. దీనికి ఇప్పుడు తొందర ఏంటి? ఇంట్లోకి దొంగలు దొరిన అంతే సంగతి కాబోలు అన్నట్టు నారాయణ తేది ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది, లేదా స్నానానికి వెళ్ళి ఉంటుంది. ఏంటి ఇప్పుడు? అమ్మకుసారి ఇంటికి పిలుచుకురమ్మందే. ఎవరిని? నిన్ను కాదులే, నారాయణ తా వాళ్ళని. ఎందుకని? అది ఇంట్లో ఏదో విశేషం అంట. విశేషమా? ఏదో ఉందంట. ఏంటి అంత పెద్ద విశేషం? శాంతి ఉంది కదా, అదే మన శాంతి. అవును శాంతి. శాంతి త్వరగా చెప్పు బుజ్జి, నేను నీ చెవులో చెప్తాను. శాంతి శాంతి ఉంది కదా, శాంతికి విశేషం.
అయిపోయింది అమ్మా. అదిగో నాన్న వచ్చేసారు. ఏ బుజ్జి, ఏ గోవిందు, ఊరారా చిన్నానా? ఇదేం పెద్దగా పెరగలేదే, పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఉంది. దానికి ఏం చేయమంటావు, పట్టుకుని సాగదీయమంటావా? లోపల పదండి రండి రండి. నాకేం తీసుకొచ్చారు? చాక్లెట్లు, బట్టలు అన్ని తీసుకొచ్చారమ్మా. ఎవ్వరూ అల్లరి చేయకూడదు, అందరికి కావాల్సినవన్నీ తీసుకొచ్చారు, సరేనా? చూసారా, ఇది బుజ్జిగాడి. ఈ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ అందరికి, ఖాళీ పెట్టి మాత్రం గోవిందకి. గొడవపడకుండా తీసుకోండి, సరేనా? తీసుకురా. అరే ఏమిటండి, వదలండి. సెంటది కొట్టుకుని ఉదయాన్నే ఎక్కడికి? ఊరికేళ నుంచోపోతే కాస్త ఊర్చి నాకు సాయం చేయొచ్చుగా, రేపు పూజ ఉంది. ఎవరికి అవసరమో వాళ్ళు ఊడ్చుకోండి. ఎవరూ నేర్పించలేదు. మరి నా అంతటి నాకే తోచింది. నీకు ఇలాంటివి కూడా తోస్తాయా? వెళ్ళి మీ అమ్మతో చెప్తానుండు. మరిది గారు భారతి టౌన్కి వెళ్ళారు, అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగారి రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు. వాడికేమీ, చక్కటి మార్కులతో పాస్ అవుతాడు. అది నిజమే, అందులో నాకే అనుమానమూ లేదు. కాకపోతే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటే రోజు రోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది. ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదినా. ఆ మాట నిజమే, వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు. నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది. అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు. అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు. ఇదిగో ఇది ఉందే, దీనికి ఎవడనో ఒకడు చూసి ఆ మూడు ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి. ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు, దిక్కు మొక్కు లేనిదాన్ని అవుతాను. రెండు మూడు రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు వదినా. ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు. వాళ్ళే దానివే, వాడికి మాత్రం బాధగా ఉండదు. అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి.
ఈ వారం మ్యాగజైన్ ఉందా? లోపలుంది. అలా చెప్పకపోతే తెచ్చేవచ్చుగా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలో మెలగడాలది పెట్టుకోవద్దు.